నమో వెంకటేశాయ. గీతాంజలి సంచిక మూడు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు గీతాంజలిలో మన చిన్నారులందరూ ఆంజనేయ స్వామి మీద అద్భుతమైన భక్తి గీతాలని పాడబోతున్నారు. మరి ఆ గీతాలన్నింటినీ పాడడానికి మన చిన్నారులు సిద్ధంగా ఉన్నారు. వారందరికీ కార్యక్రమం ద్వారా స్వాగతం పలికేద్దాం. అలాగే ఈ చిన్నారులకి సలహాలు సూచనలు అందించడానికి ఇక్కడ ముగ్గురు న్యాయ నిర్ణేతలు కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా సంగీతాచార్య గురువులు శ్రీ వైజర్సు బాలసుబ్రహ్మణ్యం గారికి కార్యక్రమం ద్వారా స్వాగతం పలికేద్దాం. మరో న్యాయ నిర్ణేతలు డాక్టర్ కె రామాచార్యులు గారికి కూడా స్వాగతం పలికేద్దాం. అలాగే మరొక న్యాయ నిర్ణేతగా విచ్చేసిన శ్రీమతి గాయత్రి నారాయణన్ గారికి కూడా స్వాగతం పలికేద్దాం. కార్యక్రమంలో మొదటిగా శంఖం విభాగం నుంచి లాలసని ఆహ్వానించేద్దాం. లాలస, వెల్కమ్. లాలస, ఏ పాట పాడబోతున్నావు ఈరోజు ఆంజనేయ స్వామి మీద? నేను అందరికీ నిక్కుడైన హనుమంతుడు అనే అన్నమాచారి కీర్తన పాడబోతున్నాను. ఓకే, బాగా పాడు. ఆల్ ది బెస్ట్. లాలస, పాట ఎలా ఉందనేది జడ్జెస్ని అడిగేద్దామా? ఓకే, సో ముందుగా ఎవరిని అడుగుదాం? వైజర్స్ గారు. బాగా పాడేవమ్మా, మంచి రాగం. ఏ రాగం ఇది? కన్నడ రాగం. కన్నడ కన్నడ ఆరోహణ అవరోహణ తెలిసిన కన్నడ చాలా టిపికల్ రాగం. కానడ వేరు, కన్నడ వేరు. చాలామంది కానడ కన్నడ ఒకటే అనుకుంటారు. ఒత్తుంది దీనికి, స్వరస్థానాలు కూడా వేరే. ఒకసారి శృతి ఇవ్వండి. సమ గమ ప మ ద ని స సా ని స గ ప గ మ ద ప గ మ రి స. అది దీని ఆరోహణ అవరోహణ. వక్ర రాగం, ఉభయ వక్రం. అంటే ఆరోహణలో అవరోహణలో కూడా వక్ర ప్రయోగాలు ఉంటాయి, దాని ఉభయ వక్ర రాగం. సమ గమ ప మ ద ని స సా ని స ద ప గ మ ద ప గ మ రి స. శంకరాభరణం జంజం అంటారు దీన్ని. ఈ రాగంలో మంచి అన్నమయ్య కీర్తన పాడావు, బాగా మంచి కంపోజిషను. ఈ రాగంలో శ్రీ మాతృభూతము అని కీర్తన, దీక్షితుల వారిది. ఇంతకంటే కావలేనా, పట్నం సుబ్రహ్మణ్య గారి కీర్తన. నిన్న త్యాగరాజస్వామి వారి కీర్తన. ఎందుకు చెప్తున్నానంటే ఆ విషయం, నేను ఇటువంటి వక్ర రాగాల్లో వర్ణ నేర్చుకుంటే ఆ రాగ సంచారాలు బాగా అర్థమవుతాయి. అంటే బిఫోర్ గోయింగ్ దట్ కాంపోజిషన్,
ఈ రాగంలో ఇటువంటి రాగాలు ముఖ్యంగా వక్ర రాగాలు వర్ణం నేర్చుకుంటే ఆ రాగ సంచారం బాగా అలవాటు అవుతుంది. బాగా పాడేవు ఈ రాగంలో ఈ వర్ణం బాగా సాధన చేసి అప్పుడు ఈ కీర్తన పాడేమనుకో, ఈ కీర్తన ఇంకా అందంగా ఉంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. రామాచారి గారు, చాలా చక్కగా పాడావు. అంటే చక్కగాను, నువ్వు ఏం పాడుతున్నావో ఇష్టంగా పాడావు, ఏదో అప్పు చెప్పినట్టు పాడకుండా చక్కగా పాడావు. ఇక కెపాసిటీ పెంచుకోవడం అనేది సాధనతో వస్తుంది. గురువుగారు చెప్పినట్టుగా వర్ణాలు, వర్ణం అంటేనే ఇంకా ఆ సారం, ఆ రాగం యొక్క సారం అంతా కలిపి వర్ణంగా తయారు చేస్తారు. అందులో ఉండేటువంటి మెయిన్ ఫ్రేజెస్ అంతా వర్ణాల్లో ఉంటాయి. వర్ణం కనుక మనం నేర్చుకొని అకార సాధనం చేస్తే ఆ రాగంలో వచ్చే ఏ పాటైనా అవలీలగా అద్భుతంగా ఆ పక్క ఒదుగులతో ఆ ఫ్లేవర్తో పాడొచ్చు అన్నమాట. అది గురువుగారు చెప్పింది. ఇంకా నువ్వు చేయాల్సింది అదే, ఇంకా ఎంత నేర్చుకుంటే అంత బాగా పాడుతూ ఉంటావు. భగవంతుడు నీకు మంచి గాత్రం ఇచ్చాడు, చాలా మధురంగా ఉంది శృతి, అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ. గాయత్రి గారు, నాకు చాలా నచ్చింది. అంటే ఆ రాగము, కన్నడ రాగము నీ వాయిస్లో అంత అందంగా పలికింది, నేను అది ఫీల్ అయ్యాను డెఫినెట్గా. ఓకే, చాలా బాగా, చాలా చక్కగా పాడావు. నాకు చరణంలో థర్డ్ లైన్ వల్లనే అని ఉంటుంది, అక్కడ చాలా అందంగా పలికావు. ఇఫ్ యూ కెన్ సింగ్ దట్ లైన్, ఆయన ఒక్కసారి ఆ లైన్ పాడగలవా? ముద్దు టుంగా అని ఒక స్ట్రెస్ చేయకుండా ముద్దు టుంగరము, అంటే ఆ గమకంలో ఏదైనా సంథింగ్ ఏదైనా చేయగలిగితే ఇంకా ఆ ఉంగారు అలా కా, అంటే ఆడ్గా ఉంది వినడానికి. అలా కాకుండా కొంచెం ఏదైనా చేయగలిగితే నెక్స్ట్ టైం ఎక్కడైనా పెర్ఫామ్ చేసేటప్పుడు ఆ చిన్న కరెక్షన్స్ మాత్రం చూసుకో. చాలా బాగా పాడే వాళ్ళది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. లాలస, సో ఆ చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ కూడా నీకు అర్థమయ్యాయి కదా, అవన్నీ చూసుకొని నెక్స్ట్ టైం ఇంకా బాగా పాడడానికి ప్రయత్నించు. థ్యాంక్ యూ సో మచ్. లాలస పాడిన అద్భుతమైన పాట విన్నారు కదా. ఇప్పుడు చక్రం విభాగం నుంచి అభిరామ్ని ఆహ్వానించేద్దాం. అభిరామ్, ప్లీజ్ వెల్కమ్. అభిరామ్, ఏ పాట పాడబోతున్నావు? శ్రీ ఆంజనేయ అనే పాట పాడబోతున్నాను. ఓకే, రెడీయా? ఆల్ ది వెరీ బెస్ట్, బాగా పాడు. శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీరామ పద భక్త సేవా ప్రమేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాంజనేయ, శ్రీరామ పద భక్త సేవా ప్రమేయ. అభిరామ్, బా పాడావా? బానే బానే పాడావు. సో అడిగేద్దామా ఎలా పాడావో గురువుగారు? ఇది రాగమాలిక, చక్కగా ఉంది. ఆ తర్వాత ముఖ్యంగా అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే, నీ పాటతో పాటు నీతో పాటు అక్కడ పెర్కషన్ వాయించారే వాడిని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పల్లవి లవంగి రాగంలో ఉంది. లవంగి రాగంలో సరి మాదస
పాలేదు. ఆ శృతి తబల మధ్యమ శృతి చేశారు. ఆ తర్వాత వచ్చే రాగం మలయ మార్తానికి దగ్గరగా ఉంది, పంచమం ఉంటుంది కానీ మా ఉండదు. చాలా కష్టపడి వెంటనే ఇమ్మీడియట్గా ఆ పంచమం తబల వారు టేకప్ చేసి మార్చి వాయించారు. మళ్ళా ఆ చరణం తర్వాత మళ్ళీ పల్లవ వస్తుంది, మళ్ళీ లవంగ రాగం వస్తుంది, మళ్ళా మొదటి తబల తీసుకొని వాయించారు. సో మనం ఎప్రిషియేట్ వారిని చేయాలి ఫస్ట్. అంత మంచి సపోర్ట్ ఇవ్వబట్టి నువ్వు ఇంత బాగా పాడావు. ఓకే, చాలా చక్కగా ఉందన్న. ఇంకా బాగా వచ్చే ఎపిసోడ్స్లో బాగా పాడాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు రామాచారి గారు. నీ పాట గురించి ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. శృతి, లయ, భావం అందులో లీనమై పాడుతున్నావు. అయితే ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలుచుకున్నాను, మనం ఏం పాడినా ఈ మైక్ ద్వారా వెళ్తుంది. ఒక్కొక్కసారి తన్మయత్వంతో పాడతాం, శ్రీ ఆంజనేయ అంటాం, అయినా సరే శ్రీ ఆంజనేయ మన మైక్ మనతో పాటు రావాలి. ఇది ఒక్కటి మాత్రం చాలామంది మెయింటైన్ చేయట్లేదు, అదొక్కటి చూసుకున్నాన. ఇంకా నీకు మ్యూజికల్గా చెప్పాల్సింది ఏం లేదు. గాడ్ బ్లెస్ యూ. గాయత్రి గారు, ఈరోజు చాలా బాగా పాడావు నువ్వు. నీ ఎనర్జీ లెవెల్స్ చాలా బాగున్నాయి. రిధమ్ రాగ మాలికలో ఉంది. మా ఆర్కెస్ట్రా వాళ్ళు కూడా చాలా చక్కగా అందించారు. చాలా అద్భుతంగా సాగింది ఈ పాట. నాకు చాలా నచ్చింది నీ పెర్ఫార్మెన్స్. నేను ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, నువ్వు పైన పాడుతున్నప్పుడు ఓపెన్ థ్రోట్గా పాడుతున్నావు కదా, అప్పుడు కొన్ని సందర్భాల్లో వాయిస్ బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరికైనా, అమ్మాయికైనా అబ్బాయికైనా చిన్నగా క్రాక్ అవుద్ది వాయిస్, అలా జరుగుతుంది నీకు. ఓకేనా? అయితే నీకు కంఫర్టబుల్ శృతి అన్నా తీసుకో. అలా కాకపోతే పైకి వెళ్ళేటప్పుడు వాయిస్ని కంట్రోల్ చేసి త్రో చేయాలి. ఆ చిన్న చిన్న టెక్నిక్స్ నువ్వు పాడుతూ ఉంటే వస్తుంది తప్పకుండా. అది తప్పు కాదు, కానీ అది కరెక్ట్ చేసుకోవాల్సిన విషయం. ఓకే, నేర్చుకోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే అభిరామ్, హ్యాపీనా? మైక్ ఇక్కడ ఉంటే నువ్వు ఎక్కడో మాట్లాడితే వినిపించదు. ఇంక మీట జాగ్రత్తగా అవన్నీ సూచనలు పాటించు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అభిరామ్ పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు శంఖం విభాగం నుంచి ఒక అద్భుతమైన పాటతో నితీష మన ముందుకు రాబోతుంది. ఆహ్వానించేద్దాం. మరి ఈరోజు ఏ పాట పాడబోతున్నావు? రామదూత హనుమాన్ అనే పాట పాడబోతున్నాను. వెరీ నైస్. రెడీయా? ఆల్ ది బెస్ట్. బా పాడు. హనుమాన్ శ్రీరామదూత హనుమాన్
చాలా బాగా పాడావు. మరి నీ పాట ఎలా ఉంది అనేది మన జడ్జెస్ చెప్తారు. ఓకే ఓకే, ముందెవరిని అడుగుదాం? వైజస్ గారిని. గురువు గారు బాగుందమ్మా, లాస్ట్ ఎపిసోడ్ కంటే ఈ ఎపిసోడ్లో చాలా బాగా ఇంప్రూవ్ చేసావు నువ్వు. థ్యాంక్ యూ సార్. నీకు ఏంటంటే వాయిస్ ఇంకా ఓపెన్ అవ్వాలి, గట్టిగా చక్కగా తంబురా పెట్టుకొని రోజు ఆకార సాధన చేస్తే వాయిస్ ఓపెన్ అవుతుంది బాగా. వర్ణాలు బాగా నేర్చుకొని 5 స్పీడ్స్ మెట్రోనోమ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఈ వాయిస్ ఓపెన్ అయిపోతుంది. అంటే అర్థమైందమ్మా? సో వాయిస్ ఇంకా కొంచెం ఓపెన్ అయితే నీకు చక్కగా ఇంకా బాగా పాడగలుగుతావు. ఓకే, చక్కగా పాడు. రామాచారి గారు, నిజంగా నువ్వు పాడుతుంటే మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా అందులో చిన్న చిన్న తప్పులు ఏమైనా ఉన్నాయని కూడా చూసుకోలేదు మేము. అంటే చక్కగా ఆ పాటని ఆ భజనలో మేము కూడా లీనమైపోయాం. అంత చక్కగా పాడావు హాయిగా. గురుగారు చెప్పినట్టు ఫస్ట్ ఎపిసోడ్కి ఇప్పటికీ నీలో చాలా మంచి ప్రజెంటేషన్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. చాలా చక్కగా పాడావు. ఇంకా బాగా ఆకార సాధనం వర్ణాలు రోజు ప్రాక్టీస్ చేస్తే ఇంకా గొంతు విచ్చుకుంటుంది, ఇంకా బాగా పాడతావు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. గాయత్రి గారు, నితీష చాలా చక్కగా పాడావు. ఓకే మ్యామ్. నువ్వు ఫస్ట్ ఎపిసోడ్లో కూడా భజనే తీసుకున్నావు, ఈ ఎపిసోడ్లో కూడా భజనే తీసుకున్నావు. అంటే నీకు బాగా ఇష్టమా భజన్స్ అంటే? అవును. అంటే ఎందుకు? నేను ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను అందులో. అంటే భజనలో అంటే నువ్వు ఇన్వాల్వ్ అవ్వగలుగుతున్నావు? ఎక్కువ భజన్స్ పాడతావు, చాలా బాగా పాడు. అంటే నువ్వు ఆ భజనలో ఇన్వాల్వ్ అవ్వడం నేను చూశాను, ఇలా కళ్ళు మూసుకొని చాలా అందులో లీనమైపోయి చక్కగా పాడావు. నీ ప్రెజెంటేషన్ చాలా నచ్చింది నాకు యాక్చువల్లీ. సో నువ్వేంటంటే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే కనుక నువ్వు ఇంకా మంచి మంచి గమకాలు కానీ ఇంకా మంచి ఫీల్ కానీ నీ వాయిస్లో పలుకుతుంది. ఎందుకంటే నీకు అంత స్టఫ్ ఉన్నట్టు తెలుస్తుంది ఈ భజన్స్ నువ్వు ఏదైతే పాడుతున్నావో. ఆ గమకాలు వేయడం కూడా చాలా చక్కగా వేస్తున్నావు. తాళ జ్ఞానం చాలా బాగుంది. ఫస్ట్ ఎపిసోడ్కి ఇప్పటికీ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపించింది. నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్స్లో ఇంకా బాగా ప్రాక్టీస్ చేసి బాగా పాడు. ఆల్ ది బెస్ట్. లాస్ట్ ఎపిసోడ్ కన్నా ఈ ఎపిసోడ్లో బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది అని ముగ్గురు జడ్జెస్ మెచ్చుకున్నారు కదా, కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ చూపించాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నితీష పాట తర్వాత చక్రం విభాగం నుంచి కార్తికేయ మన ముందుకు రాబోతున్నాడు, ఆహ్వానించేద్దాం. కార్తికేయ, నిన్ను చూస్తుంటే కూడా చిన్న హనుమంతుడిలాగే కనిపిస్తున్నావు, ఏ పాట పాడబోతుంది? శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం. ఓకే, శ్రీ ఆంజనేయం బా పాడు. కార్తికేయ, నాకు ఒక చిన్న డౌట్, ఈ పాటలో చాలా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది కదా కొంచెం, ఏంటి వర్డింగ్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు అన్ని గుర్తుపెట్టుకోవడానికి? అంటే విన్నావా, ప్రాక్టీస్ చేసావా? ప్రాక్టీస్ రాసుకుని రాసుకుని. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో చూద్దామా? ఓకే, ముందు గాయత్రి గారిని అడుగుదామా? గాయత్రి గారు,
బాగా పాడావు యాక్చువల్లీ. నువ్వేమనుకుంటున్నావు, ఎలా పాడాను అనుకుంటున్నావు నువ్వు? సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా నీకు? బాగానే బాగానే పాడావా? ఎక్కడెక్కడ తప్పులు పాడావు చెప్పు. అంటే మధ్య మధ్యలో వాయిస్ క్రాక్ అయినట్టు. వాయిస్ క్రాక్ అయిందా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వాయిస్ క్రాక్ అయితే అది పెద్ద విషయం కాదు. ఇంకొకటి, ఈ చరణంలో కొన్ని అక్షరాలు ఫాస్ట్ ఫాస్ట్గా పలకాలి కదా, ఆ చరణం అంతా క్లారిటీ లేదు. అక్షరాలు అంటే ఆ వర్డ్స్ అన్నీ అంత క్లారిటీగా నువ్వు పెర్ఫామ్ చేయలేకపోయావు. ఇంతకుముందు ఎపిసోడ్కి కంటే ఇది కొంచెం తక్కువగా నీ పెర్ఫార్మెన్స్ అనిపించింది నాకు. ఓకే, నెక్స్ట్ టైం ఏం చేస్తామంటే నీ వాయిస్కి ఏ పాట అయితే సూట్ అవుతుంది, ఇంత పంచ్ ఉన్న పాట కదా, చాలా పంచ్ ఉంది సాంగ్లో, ఫాస్ట్ ఉంది, రిథమ్స్ అద్భుతంగా ఉంటాయి, సో నీ వాయిస్ దానికి సూట్ అవుతుందా కాదా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకొని నెక్స్ట్ టైం పెర్ఫామ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకో సాంగ్. ఓకే, ఓకే, బెస్ట్. రామచారి గారు, ఈ పాట పాడడానికి చాలా బలమైన గాత్రం కావాలి. ఈ పాట ఒక ఉత్తేజపరిచే పాట, అంటే మనం అలా పాడుతుంటే ఆంజనేయ స్వామిలా అలా పెరుగుతుంటాడు కదా, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అని మనం వింటుంటాం అన్నమయ్య వారి కృతి. అలా శ్రీ ఆంజనేయ అలా పాడుతుంటే ఆంజనేయ స్వామి అలా మన ముందు ఇంత నించున్న ఆంజనేయ స్వామి అలా 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 పెరిగి ఆకాశం అంతా అయిపోతాడనమాట. అలాంటి ఉత్తేజభరితమైనటువంటి పాట ఇది. నువ్వు నీకున్న శక్తి అంతా వినియోగించి పాడావు, అకారం ముకారంలో ప్రాక్టీస్ చేస్తే బలంగా తయారవుతుంది. సరేనా? గాడ్ బ్లెస్ యూ గురుగారు. నీ వాయిస్కి ఆ పాట కొంచెం ఏమైందంటే ఆ పెర్కషన్ డామినేషన్ ఎక్కువైపోయింది. ఆ తర్వాత స్పీడ్గా పాడేవే చరణాలు, ఆ దాని మధ్యమ కాలం అంటాం, కృతుల్లో మధ్యమ కాలం ఉంటుందన్నమాట. అంటే పాట టెంపో కంటే డబుల్ స్పీడ్ ఉన్నప్పుడు మధ్యమ కాలం, పాట టెంపోలో ఉన్న వర్డ్స్ ఎక్కువ ఉంటే దాన్ని సూచిత మధ్యమ కాలం అంటాం. ఓకే, నువ్వు మధ్యమ కాలం పాడుతున్నప్పుడు ఆ నోట్స్ కరెక్ట్గా లేదు, కొంచెం అటు ఇటు అవుతున్నది, అప్పుడు ఏం చేయాలి, నోటేషన్ రాసుకొని ఆ స్వరాలు ప్రాక్టీస్ చేస్తే అందులో చక్కగా స్వరంలో కూర్చోవాలి, అప్పుడు చాలా మెలడీగా ఉంటుంది. అర్థమైంది నాన్న? ఏదైనా అంతే అమ్మా, నోటేషన్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే పాట చాలా క్లియర్గా వస్తుంది. మామూలుగా విని నేర్చుకుంటే ఏమవుతుంటే సంగీత జ్ఞానం వర్ణాల దాకా లేకుండా మామూలుగా విని నేర్చేసుకుంటాం తొందరపడి, అప్పుడు ఏమవుతుంది కొంతే తీసుకుంటావు కొంత వదిలేస్తాం మనం. అంటే నువ్వు అంత ఆ ఇయరు మ్యూజికల్ ఇయరు చాలా మైన్యూట్ కూడా గమనించేంత స్థాయి పెరగాలంటే వర్ణాలు 20 వర్ణాలు ఆ తర్వాత ఈ పాటలు నేర్చుకోవాలి అని చెప్పి రూల్ పెట్టుకోవాలి. అర్థమైందమ్మా? కాబట్టి సాధన చేయి, బాగా చేయి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కార్తికేయ పాడిన మంచి భక్తిరస పాట విన్నాం కదా, ఇప్పుడు శంఖం విభాగం నుంచి అనగని ఆహ్వానించేద్దాం. ఈరోజు అన్ని పాటలు కూడా ఆంజనేయ స్వామి మీద పాడుతున్నాం కాబట్టి మనం ధైర్యంగా పాడాలి. ఓకేనా? అంటే మీరు ధైర్యంగా పాడాలి. బాగా పాడు. ఆల్ ది బెస్ట్. జగత్ప్రాణనందనా జయ మృత్యుంజయ జగమందు నీ శక్తి చూపించవయ్యా వాయుదేవుని వల్ల
అనగా బాగుంది. ఈరోజు ఒక విధంగా చాలా ఆనందంగా ఉంది. మంచి మంచి ఆంజనేయ స్వామి భక్తి గీతాలు వింటున్నాం మీ అందరి వల్ల కూడా. చాలా మధురంగా పాడుతున్నారు అందరూ. మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారో విందామా? ఓకే, ముందు గురుగారిని అడుగుదా. గురుగారు, మంచి పాట అమ్మా, బాగా పాడావు. థ్యాంక్ యూ. చిన్న సజెషను, చాలామంది శాస్త్రీయ సంగీత విద్వాంసుల్లో కూడా ఒక యాస ఉంటుంది. కొంతమంది కర్ణాటక సంగీతం పాడినప్పుడు ఆ మాత్రం యాస ఉండాలి అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఒకసారి శృతిస్తారా? అని ఒక రకం, అది యాస. ఇది బాగుంది. యాస లేకుండా, యాస లేకుండా ఉంటే బాగుందా బాగలేదా? బాగుంది. ఆ యాస కొంత నీ పాటలో నాకు కనబడుతున్నాయి. అంటే మనం క్లాసికల్ మ్యూజిక్ పాడినంత మాత్రాన యాసతో పాడాల్సిన అవసరం లేదు. ఆ యాస తగ్గిస్తే పాట ఇంకా అందంగా ఉంటుంది. ఇప్పుడు చరణం పాడేవే వాయుపుత్ర అనేది వస్తుంది కదా, చరణంలో ఒకటి వస్తుంది ఒక చరణం. అందుకోమ్మా వా, వాయు వాయు అని స్పష్టంగా పాడు. వాయుదేవుని వలన, ఇది కరెక్ట్. అంటే ఇంకా తగ్గించాలి. ఆ యాస మూలం ఏమవుతుందంటే అందం కొంచెం తగ్గుతున్నది పాటకి. ఆ అందాన్ని పెంచాలంటే లైట్గా యాస ఉంది. ఒక పాట విన్నామంటే పెద్దవాళ్ళది, అందులో ఉన్న అంశక్షీర న్యాయంలాగా మనం పాలనే తీసుకోవాలి, నీళ్ళు వదిలేయాలి. అలాగా ఆ సంగీతాన్ని తీసుకొని మనం మిగతా అన్నీ వదిలేయాలన్నమాట. కానీ మిగతావి కూడా వచ్చేస్తున్నాయి. అంటే అంత తెలివిగా నేర్చుకోవాలి, విని ఏది గ్రహించాలి ఏది వదిలేయాలి. ఏమ్మా ఆ యాస లేకపోతే అద్భుతం. థ్యాంక్ యూ. శృతి లయ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చక్కగా ఉన్నాయి. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామాచారి గారు, ఏ సంగీతంలో అయినా చెప్పాను కదా, ఏడు స్వరాలు, సప్త స్వరాలు, ద్వాదశ స్వర స్థానాలే ఉంటాయి. ఇంకా షడ్శ్రుతులు కూడా ఉంటాయి, అక్కడక్కడే స్పెషల్ కంపోజిషన్స్లోనే ఉంటాయి. ఎక్కువ 12 స్వరస్థానాలే వాడతాం. ఎక్కడో చోట స్పెషల్లీ కంపోజ్ దాంట్లో ఉంటాయి, అప్పుడు మనకు అది అప్లై చేసుకోవాలి. బాగా సాధన చేయండి, గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి గాత్రం ఇది, భగవంతుడు మీకు ఇచ్చాడు. థ్యాంక్ యూ సార్. గాయత్రి గారు, మంచి వైబ్రేషన్ ఉంది నీ వాయిస్లో. థ్యాంక్ యూ. అంటే ఒక యూనిక్, రెగ్యులర్గా వినే వాయిస్లా కాకుండా యూనిక్ వాయిస్ అలా మనకి కలగడం భగవంతుని ఆశీర్వాదాలు అనుకోవాలి. సో నీకు భగవంతుడు మంచి కంఠం ఇచ్చారు, ఈ క్లాసికల్ బేస్ ఉన్న వాయిస్ కాబట్టి. పైకి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పాడితే ఆ చిన్న ఆ బ్రేక్ రావడం, ఆ అనీజినెస్ అలా కూడా ఉండకుండా ఉంటుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనగా మరి గురువులు కరెక్షన్స్ అన్నీ చెప్పారు కదా, అవన్నీ కూడా బాగా విని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని సాధన చేసి నెక్స్ట్ టైం బాగా పాడాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అనఘ పాడిన అద్భుతమైన పాట విన్నాం కదా. ఇప్పుడు చక్రం విభాగం నుంచి శ్రీహర్షని ఆహ్వానించేద్దాం. శ్రీహర్ష, వెల్కమ్. శ్రీహర్ష, ఏ పాట పాడబోతున్నావు? రాముని ప్రాణం. ఓకే, సో కాన్ఫిడెంట్గా ఉన్నావా? నువ్వు జనరల్గా కాన్ఫిడెంట్గానే ఉంటావు, లాస్ట్ ఎపిసోడ్స్లో కూడా ఉన్నావు, కానీ కొంచెం టెన్షన్ని కప్పుకుంటూ ఉంటావు. ఆ టెన్షన్ వద్దు, హాయిగా నువ్వు ప్రాక్టీస్ చేసింది ప్రెజెంట్ చేయి. ఆల్ ది బెస్ట్. రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు బోవు పేరు రామన్నా. రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు బోవు పేరు రామన్నా. ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా. రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు బోవు పేరు రామన్నా. రాముని వంటి రాజే లేడు, పావని వంటి బంటే లేడు. రాముని వంటి రాజే లేడు, పావని వంటి బంటే లేడు. అవనికి వీరే ఆదర్శం, సేవక ప్రభులకు నిదర్శనం. అవనికి వీరే ఆదర్శం, సేవక ప్రభులకు నిదర్శనం. రాముని ప్రాణం హనుమన్నా, హనుమకు పేరు రామన్నా.
ఒకరు లేక ఇంకొకరు ఉండలేరు ఒక క్షణమైనా రాముని ప్రాణం హనుమన్న హనుమకు ఊపిరి రామన్న హనుమకు ఊపిరి రామన్న హనుమకు ఊపిరి రామన్న రాముని ప్రాణం హనుమన్న హనుమనుకు ఊపిరి రామన్న నిజం. సో ఆ లిరిక్స్ చాలా బాగున్నాయి. మరి నీ పాట ఎలా ఉంది అని నువ్వు అనుకుంటున్నావు? బాగుంది. బాగుంది, నువ్వు ప్రజెంట్ చేసావు బాగా అనుకుంటున్నావా? ఓకే, మరి జడ్జెస్ ఏమనుకుంటున్నారా అడుగుదామా? అడుగుదా గురువు గారు. చాలా బాగా పాడేవి వాళ్ళ శృతి, చక్కగా ఉంది. నువ్వు భావం కూడా చక్కగా పలికింది గొంతులో. అంటే మేము చెప్పిన సలహాలు నువ్వు కొంత పాటించావు, కొన్ని పాటించలేదు. మీరు మైక్ ఎలా ఉండాలన్నారు? మనం పాడే పాట ఇక్కడ సెంటర్లో వినిపిస్తుంది, అంత అంత దగ్గర పెట్టుకొని చక్కగా పాడాలన్నారు. ఇలా పెట్టుకుని పాడుతున్నావు, ఇలా పెట్టుకుని పాడుతుంటే మైక్ ఫోకస్ సరిగ్గా ఉండక ఏమవుతుంది, మనకి సరైన వాయిస్ మనకి వినపడదు. దానివల్ల మీరు ఎంత బాగా పాడినా సరే అది బూడిదలు పోసిన పన్నీర్ అవుతుంది. అర్థమైందా? ఇవాళ పాట బాగా చాలా బాగా పాడు, నాకు నచ్చిందమ్మా. ఓకే, ఆల్ ది బెస్ట్. రామాచారి గారు, ప్రతి గాయని గాయకుడు నువ్వు ముఖ్యంగా, నీ ద్వారా అందరికి చెప్తున్నాను, ప్రతిరోజు స్పష్టంగా మాట్లాడడం నేర్చుకో. వేరే వాళ్ళు ఎలా మాట్లాడినా పర్వాలేదు, మనం పాటలు పాడేవాళ్ళం. పాటలు అంటే అందులో ఉండే సాహిత్యాన్ని, సంగీత రాగ తాళాలని, భావాన్ని జోడించి, అంటే ఒక మాటకి రాగ తాళ భావాన్ని జోడించి మనము వినేవాళ్ళకి, శ్రోతలకి అందిస్తున్నాం. కాబట్టి చక్కగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంట్లో ఎప్పుడైతే చదువుతామో స్పష్టత వస్తుంది, అది మనం పాడేటప్పుడు కూడా మనకు వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. గాయత్రి గారు. శ్రీహర్ష, నాకు ఫస్ట్ ఎపిసోడ్ కంటే ఎపిసోడ్ పెర్ఫార్మెన్స్ నచ్చింది. టు బి ఫ్రాంక్, చాలా చక్కగా పాడావు. ఓకేనా? నాకు అదే అనిపించింది గురుగారు, రామాచారి గారు అన్నట్టుగా ఆ డిక్షన్నే నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేదు. యాక్చువల్లీ ఇంకా నోరు తెరిచి క్లియర్గా పాడాలి. నీలో నీకే డౌట్స్, ఆ పలికేటప్పుడు మాట్లాడేటప్పుడు డౌట్ డౌట్గా అలా, అంటే కాన్ఫిడెన్స్ లేకుండా అన్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు బాగా పాడావు యాక్చువల్లీ, నీకు కూడా తెలుసు నువ్వు బాగా పాడావని, కానీ మాకు వినేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ లేదు. ఓకేనా? అంటే ఇంప్రూవ్మెంట్ ఉంది, లేదని అయితే చెప్పట్లేదు నేను, కానీ ఇంకా చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. ఇంకొక విషయం చూడు, రాముని ప్రాణం అనా నా అంటున్నావు. సో ఆ అక్షరాలు కొంచెం జాగ్రత్తగా పలికితే ఇంకా అందంగా ఉంటుంది పాట. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. శ్రీహర్ష పాడిన పాటను విన్నారు కదా. ఇప్పుడు శంఖం విభాగం నుంచి మరొక అద్భుతమైన పాటతో జయరాం రాబోతున్నాడు, ఆహ్వానించేద్దాం. జయరాం, వెల్కమ్. జయరాం, నువ్వు వచ్చావంటే కాన్ఫిడెన్స్ని తెస్తున్నావు అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకో, ఎందుకంటే కాన్ఫిడెంట్గా పాడతావు నువ్వు కదా. ఎస్, ఇప్పుడు కూడా కాన్ఫిడెంట్గానే ఉన్నావా? ఉన్నావు. ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం పాడేసాయి? ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.
దిక్కు దైవం నీవే చూసిరారా అంటేనే కాల్చి వచ్చామంటనే జానకమ్మ కంట వెలిగే హారతి నీవే ఎదలు చాలా మంచి పాట సెలెక్ట్ చేసుకున్నావు, చాలా బాగుంది. సో వాళ్ళని అడిగేద్దాం, ఓకేనా? సో గురుగారు ఎలా అనిపించింది? చాలా హుషారుగా ఉంది పాట. నీకు డ్యాన్స్ చేయాలని అనిపించింది ఏమో, కానీ నాకు కూడా వచ్చేద్దాం అనిపించింది. అంత బాగా అనిపించింది. అంటే రిధమ్ అంత రిధమ్కి అంత వాల్యూ ఉంది దానికి. ఎందుకంటే ఆ రిధమ్ అంత కదా, శివుడు తాండవం ఎలా చేస్తాడంటే ఆ రిధమ్కి అంత లయ. కాబట్టి ఆ పాట చాలా బాగుంది. మధ్యలో కొంచెం కొంచెం వేరే స్వరాలు, అన్యస్వరాలు వచ్చి కూడా చాలా మెలడీగా, చాలా మంచి కాంపోజిషను. ఇంకొక డౌట్ వచ్చింది, చరణం ఎత్తుకునే ముందు ఆ రిధమ్ ముందు, చరణం ఎత్తుకునే ముందు ఏదో నోటుతో మనసులో ఏదో అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు? అది మంత్రాలు మంత్రాలు అనుకుంటున్నావా? ఆ పాట ఎత్తుకోవడం కోసం లోపల ఏదో అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? కోరస్ కొంచెం లో పిచ్లో ఉంది సార్, సో నేను పాడలేదు. అక్కడ కోరస్ ఉంది, అక్కడ కోరస్ పాడుకున్నావు? చాలా లో పిచ్లో ఉంది. ఓకే ఓకే, అక్కడ నువ్వు మనసులో పాడుకున్నావు అనమాట. వెరీ గుడ్, మంచి. చూసారా, ఆ విధంగా క్లీన్గా నేర్చుకుంటే కరెక్ట్గా అందుకోవడం తెలుస్తుంది. చాలా హుషారుగా పాడావు. ఆ హుషారుగా పాడటంలో ఏమైపోయిందంటే అక్కడక్కడ శృతి కొంచెం హెచ్చు తగ్గులు అయ్యాయి. కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఏమా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రామాచారి గారు, నువ్వు పాడేటప్పుడు నాకు నచ్చింది ఏంటంటే చక్కగా ధైర్యంగా పాడుతున్నావు. ఒకటి, ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడుతున్న బాడీ లాంగ్వేజ్ నాకు అనిపించింది, అందుకే చెప్తున్నాను. నీకు నీలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి. రేపొద్దున చాలా మంచి పర్ఫార్మర్ అవుతావు. అంటే పబ్లిక్ని బాగా ఇంటరాక్టివ్గాను షోస్ చేసే కెపాసిటీ నీలో ఉంది కాబట్టి చెప్తున్నాను. ఎప్పుడైతే గురువుగారు చెప్పినట్టు శృతి షార్ప్ కాకుండా, ఫ్లాట్ కాకుండా ఉండాలంటే ఎప్పుడు కాళ్ళు కొట్టకూడదు. కొట్టకుండా మనం బాడీ మూమెంట్స్తోనే ఎంత పబ్లిక్ని చూసి పాడుతున్నా మన అంతర్దృష్టి అంతా వాళ్ళు వాయిస్తున్న శృతి లయల మీద ఉండాలి. టెక్నిక్స్ని బాగా నేర్చుకుంటే డెఫినెట్లీ ఫ్యూచర్లో నువ్వు మంచి పర్ఫార్మర్ అవుతావు. చాలా బాగా పాడుతున్నావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. గాయత్రి గారు, జయరామ్, నాకు చాలా నచ్చింది నీ పెర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా పాడావు. ఫస్ట్ స్టార్టింగ్ రామాచారి గారు అన్నట్టుగా నువ్వు ఊగడం ద్వారానో దేనికో తెలీదు, ఫస్ట్ నువ్వు ఎత్తుకునే పాట ఎత్తుకో బాగా ఎత్తుకున్నావు, కానీ ఆ సెకండ్ లైన్ వచ్చేసరికి ఆ కరెక్ట్గా స్వరస్థానాల్లో అది కరెక్ట్గా లేదు. అది నీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. నేను నువ్వు కూడా గమనించావు, తర్వాత చాలా జాగ్రత్తగా పాడావు. ఓకే, ఈ పాటకి ఏం అవసరం? రిథమ్స్కి తగ్గట్టు అంతే ఫాస్ట్గా, అంతే క్లియర్గా, క్లారిటీతో నువ్వు కూడా పలకగలగాలి. ఓకే, ఈ పాట స్పెషాలిటీ అది. నెక్స్ట్ పెర్ఫార్మెన్సెస్లో ఇంకా బాగా పాడు. ఓకే ఓకే జయరామ్, సో నెక్స్ట్ టైం అవన్నీ పాటించి జాగ్రత్తగా పాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తరువాత పాట పాడి మనకు వినిపించడానికి చక్రం విభాగం నుంచి రితిక రాబోతుంది, ఆహ్వానించేద్దాం. రితిక, వెల్కమ్. రితిక, లాస్ట్ ఎపిసోడ్స్లో నువ్వు పాడినప్పుడు నీకు మంచి మంచి కాంప్లిమెంట్స్ అండ్ అలాగే కొన్ని సలహాలు కూడా ఇవ్వటం జరిగింది కదా గురువులు, మరి అవన్నీ గుర్తుపెట్టుకుని బాగా ప్రాక్టీస్ చేసుకొచ్చావా? చేసావు. సో మైక్ దగ్గరగా పెట్టుకుని జాగ్రత్తగా పాడు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. Thank you.
రితిక కాన్ఫిడెంట్గా నవ్వుతూ బాగా పాడావు. నీకు స్టేజ్ ఫియర్ అనేది అస్సలు లేదు కదా? లేదు కదా, తెలుస్తోంది బాగా మొహంలో, చక్కగా పాడావు. మరి జడ్జెస్ ఏమంటారో చూద్దామా? ముందు రామచారి గారిని అడుగుదామా. రామచారి గారు చాలా చక్కగా పాడావమ్మా, పాట కూడా మంచిగా మనం అలా చెప్తున్నట్టుగా ఉంది. వెల్ డన్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. గురువు గారు మీకు ఎలా అనిపించింది? బాగా పాడేవు కానీ నీకు ఊపిరి సరిపోవట్లే పాడినప్పుడు, చివరిలో డౌన్ అయిపోతుంది, శృతి ఫ్లాట్ అయిపోతుంది. జయమంగళ హారతి అని చెప్పి లాస్ట్లో దీర్ఘం పెట్టావు కదా, పాడు ఒకసారి. జయమంగళ హారతి దయజూడ రామారుతి. ఇప్పుడు కామాలని బాగా సస్టైన్ చేసావు. పాడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పాటల్లో ఊపిరి ఎలా చేసుకోవాలంటే తక్కువ సమయంలో ఎక్కువ ఊపిరి తీసుకొని నెమ్మదిగా ఖర్చు పెట్టాలి ఊపిరిని. దానివల్ల ఆహా అనే లోపుని ఓహో అని అనిపిస్తుంది పాట. ఈ తప్పులు చేసింది అమ్మాయి అని అనిపిస్తుంది అన్నమాట. నీకే కాదు ఇది, ఊపిరి తక్కువ ఉన్న వాళ్ళందరికీ శృతి ఫ్లాట్ అవుతుంటుంది. ఊపిరి బాగా పెంచుకోవాలి. ఎలా పెంచుకోవాలంటే చక్కగా ఇలా సాధన, సాధనే బలం, శృతి పెర్ఫెక్షన్. శృతి పెర్ఫెక్షన్కి ఊపిరి కూడా ఒక కారణం. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే గాయత్రి గారు, చాలా చక్కగా నవ్వుకుంటూ పాడావు, నాకు నచ్చింది. థ్యాంక్ యూ. మనసులో భయం ఉన్నా కూడా బయట కనిపించకుండా చక్కగా నవ్వుకుంటూ ప్రజెంట్ చేసావు. నీ వరకు నువ్వు చక్కగా పాడావు. నాకు ఒక చోట క్లారిటీ కావాలి. సెకండ్ లైన్లో శ్రీ ఆంజనే అసురగణ శత్రుడవు శ్రీ ఆంజనే అని ఒక చిన్న గమకం వేశావు, అది నాకు వినిపించలేదు. అలాగే చరణాల్లో కూడా ఫస్ట్ 2 లైన్స్ క్లారిటీ లేదు. ఇప్పుడు మళ్ళీ పాడమని చెప్పను, భయపడకు. నెక్స్ట్ టైం పాడేటప్పుడు అది కరెక్ట్ చేసుకొని ఇంకా బాగా పెర్ఫామ్ చేయి. ఆల్ ది బెస్ట్. ఓకే మరి రితిక, ఓకేనా? అవన్నీ కూడా పాటించాలి బాగా. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. టెన్షన్ ఏం లేదు, మంచి కాంప్లిమెంట్సే వచ్చాయి. చిన్న చిన్నవేవో, అవి సర్దుకుంటాయి. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ. రితిక పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు శంఖం విభాగం నుంచి మరొక అద్భుతమైన పాటతో ప్రహర్ష మన ముందుకు రాబోతున్నాడు. ఆహ్వానించేద్దాం ప్రహర్ష, ప్లీజ్ వెల్కమ్. ప్రహర్ష, నీకు ఇష్టమైన దైవం ఎవరు? ఆంజనేయ స్వామి కదా, నాకు అనిపించింది నేను చూడగానే, అందుకనే అడిగాను. సో మరి నీ ఇష్ట దైవం పాట పాడేటప్పుడు నువ్వు ఇంకా ఆనందంతో సంతోషంతో పాడాలి కదా. సో మరి ఆల్ ది బెస్ట్, బాగా పాడు.
ప్రహర్ష ఎలా పాడావనుకుంటున్నావు? బాగానే పాడాను అనుకుంటున్నా. రామాచారి గారు, ముందుగా నాకు నీలో నచ్చేది ఏంటంటే చాలా ఇంట్రెస్ట్, అంటే మంచి బాగా పాడాలనే తపన ఉంది. ఒక్కొక్క స్వరాన్ని అకారం అలా నిలపడం, స్లో గమకంతో ప్రాక్టీస్ చేయడం, అలాగే ఫాస్ట్ గమకాలు ప్రాక్టీస్ చేయడం, ఇది చేస్తే చాలు నీకు, ఇది రావాలి నీకు. అలాగే జనరల్గా కూడా నీకు బాగా శక్తి రావాలి, అంతే. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే గురువు గారు, నీకు శక్తి లేదు అంటే ఏంటంటే గాలి సరిపోవట్లేదు, ఊపిరి సరిగ్గా సరిపోవట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇందాక రితికాకి చెప్పినట్టే సస్టెన్స్లో ఏమవుతుందంటే డౌన్ అయిపోతుంది శృతి, అలా దిగిపోతున్నది, ఫ్లాట్ అయిపోతున్నది. అలాగే జంట స్వరాలు పాడేటప్పుడు కూడా జంట స్వరాలు చాలా ఇంపార్టెంట్. చాలామంది ససానీని దద ప అని పాడాలి, రెండో స్వరాన్ని కొట్టి పాడాలి. ససానీని దద ప మ గ అని పాడతారు, అలా పాడకూడదు, దానివల్ల ఆ శక్తి రాదు. ససానీని దద ప ప మ గ గ రి రి స సదనిని దద మగరి సద అని జంట స్వరం ప్రాక్టీస్ చేస్తే శక్తి వస్తుంది. అర్థమైందమ్మా? అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈ పాటలు అటెంప్ట్ చేస్తే ఈ పాటల శృతి పెర్ఫెక్షన్ అందంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది పాట. అర్థమైందా? ఇలా ఇలా సాధన చేయి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాయత్రి గారు, చాలా చక్కగా ముద్దుగా ఉన్నావు ఇవాళ కూడా. ఓకే, చాలా అంటే నీకు ఉన్న జ్ఞానం ఆ పరిధిలో చాలా చక్కగా ప్రెజెంట్ చేసావు పాట. ఓకేనా? నాకు ఇక్కడ కొంచెం అనిపించిందంటే ఫస్ట్ పల్లవిలో అవధారు చిత్తగించు హనుమంతుడు, అవధారు చిత్తగించు హనుమంతుడు వీడే భువిలోన కలశాపుర హనుమంతుడు కదా. యాక్చువల్లీ వీడే అన్నది అంటే విసిరేస్తున్నావు, ఆ క్లారిటీ అన్నది ఆ వీడే అంటే మనం అంటే ఆయన ఈయనే అని మనము రిప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి ఆ వీడే అని ఉన్నప్పుడు ఆ దాన్ని వదిలేసి మిగతా పాట అంతా పాడడం జరిగింది. ఇంకా నెక్స్ట్ టైం నువ్వు ఈ పాట పాడేటప్పుడు ఆ జాగ్రత్తలు తీసుకో. చరణాల్లో కూడా థర్డ్ అండ్ ఫోర్త్ లైన్ వచ్చేసరికి కొంచెం శృతి ప్రాబ్లము, కొంచెం వాయిస్ షేక్ అవ్వడం, అలా చిన్న చిన్న తప్పులు జరిగాయి. అంటే మనకి ఇంత మంచి ప్లాట్ఫామ్ భగవంతుడు కల్పించాడు కాబట్టి టోటల్గా దాన్ని మీరు యూస్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఇంకా పర్ఫెక్ట్గా ఇంకా చక్కగా పాడడానికి ప్రయత్నించు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. సో ప్రహర్ష, మీ ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉంది కాబట్టి రామాచార్య గారు చెప్పినట్టు అక్కడికి వెళ్ళి నువ్వు సాధన చేసిందంతా కూడా ఆ దేవుడి ముందు పాడు, సరేనా? అప్పుడు బాగా బలం వస్తుంది, నువ్వు ఇంకా బాగా పాడుతు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ విభాగంలో చివరిగా ఒక అద్భుతమైన గీతాన్ని ఆలపించడానికి మన ముందుకు రాబోతుంది చక్రం విభాగం నుంచి అలేఖ్య, ఆహ్వానించేద్దాం. అలేఖ్య. సో మరి ఏం పాడబోతున్నావు ఈరోజు? అంజన తనయుడైన. ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా పాడు. ఓకేనా? ఓకే, గుడ్ లక్.
అలేఖ్య బాగా నవ్వుతున్నావు, అడుగుదామా? అడుగుదాం. సో గురువు గారు మీకేమనిపించింది? నీ మంచి వాయిస్ అమ్మా, అద్భుతమైన వాయిస్. థ్యాంక్ యూ. అలాగే శృతి కొంచెం ఇంకా చేరాలి, కొంచెం ఫ్లాట్ అవుతున్నది. ఎక్కడ ఫ్లాట్ అయింది ఎక్కువ అంటే దీర్ఘస్వరాలు, దాని సస్టైన్ నోట్స్లో ససగగ మా శృతి ఇస్తారా? ససగగ పప మమ అక్కడ సరిగ్గా చేరలే. అలాంటివి జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామాచారి గారు అంత చక్కగా ప్లెజెంట్గా పాడుతున్నావు, నీలో చాలా మంచి సింగింగ్ లక్షణాలు ఉన్నాయి. దాంతోపాటు శాస్త్రం కూడా బాగా సాధన చేసి మంచి గాయనిగా అవుతావని నేను కోరుకుంటున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ అమ్మా. గాయత్రి గారు, నువ్వు మ్యూజిక్ని ఎంజాయ్ చేసుకుంటూ పాడడం చూశాను నేను. అది మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఒక సింగర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన చుట్టూ ఈ పరిస్థితులు, అంటే మనతో ఉన్న ఆర్కెస్ట్రా వాళ్ళు ఏం వాయిస్తున్నారు అది మనం ఫీల్ అవ్వగలగాలి. అప్పుడే మన సాంగ్ లోపలికి వెళ్ళగలం. సో నువ్వు ఆ ప్రయత్నం చేసావు, అది బాగుంది, నాకు నచ్చింది అది. తర్వాత ల్యాండింగ్ నోట్స్ అలా అవలీలగా వదిలేయకూడదు. అది ఆ డైనమిక్స్ అవన్నీ కూడా విని ఇంకా కొంచెం బాగా నేర్చుకుంటే బెటర్. అందుకని నెక్స్ట్ టైమ్ అక్కడక్కడ ఎక్కడెక్కడ ఆపాలో ల్యాండింగ్ నోట్స్, పాట ఆగేటప్పుడు, పల్లవి ఆగేటప్పుడు చక్కగా ఇంకా నీట్గా ప్రెజెంట్ చేయి. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. చెప్పిందంతా ఓకేనా? ఓకే. సో ఓకేకి ఓకే, ఇంకోసారి ఇంకా బాగా పాడాలి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదా, శంఖం అలాగే చక్రం విభాగాల నుండి చిన్నారులందరూ అద్భుతమైన గీతాల్ని పాడి వినిపించారు. వచ్చేవారం మరిన్ని భక్తి గీతాలతో మళ్ళీ మీ ముందు ఉంటాం. ఓం నమో వెంకటేశాయ. జై చిరంజీవా జగదే కవీరా, రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా.